Bye. Excuse me. ఇది విల్సన్ అయ్యేనా? అవును. రహీమ్ ఉన్నాడా? రహీమ్ ఎవరు? అదే ఇక్బాల్. ఇక్బాల్ని కలవాలి. ఉన్నాడా? నువ్వు? మేఘమాల. నువ్వు హోమేశ్వర వాళ్ళ అమ్మాయి కాదు? ఒక నిమిషం. సార్, హోమ్ మినిస్టర్ వాళ్ళ అమ్మాయి వచ్చింది. ఇక్బాల్ కావాలంట. రమ్మను. రండి. రామ్మా, కూర్చో. ఇక్బాల్ని కలవడానికి వచ్చావట? ఏం పనమ్మా? మాట్లాడాలి. ఏం మాట్లాడాలి? తనతోనే మాట్లాడాలి. ఇక్బాల్ భాయ్, నీకోసం హోమ్ మినిస్టర్ వాళ్ళ అమ్మాయి. ఏంటి, హోమ్ మినిస్టర్ వాళ్ళ అమ్మాయ? ఫోన్ చేసిందా? ఫోన్ కాదు, వచ్చింది. కింద వెయిట్ చేస్తుంది. మేఘమాల ఇక్కడికొచ్చిందా? మీ మామయ్య ఎలా ఉన్నారమ్మా? బాగున్నారు. అదిగో ఇక్బాల్ వచ్చాడు. హాయ్ రహీమ్. మీరు మాట్లాడుకోండి. ఏంటిది, ఇక్కడికి ఎందుకు వచ్చావు? నేను నీతో మాట్లాడాలి. లేదు, నువ్వు నాతో మాట్లాడాల్సింది ఏమీ లేదు. ఇంటికి వెళ్ళు మేఘమాల, మళ్ళీ రాకు. రహీమ్ ప్లీజ్. సరే చెప్పు. ఇంకెక్కడికైనా వెళ్దామా? లేదు, ఇక్కడే చెప్పు.
నిన్ను ఇంటికి రమ్మని పిలవడానికి వచ్చాను రహీం, ప్లీజ్ ఇంటికి తిరిగి వచ్చేవా. చూడు మేఘమాల, నేను రహీంని కాదు, రహీం కథ అయిపోయింది, నేను ఇక్బాల్ని. ఇక్బాల్ ఉండాల్సింది ఉండబోయేది ఇక్కడే. నీకు నా మీద కోపం వచ్చింది, నేనేదేదో అన్నానని నా మీద అలిగావు, అందుకే ఇక్కడుంటున్నావు. నాకు తెలుసు, ఐఎమ్ సారీ రహీం, రియల్లీ సారీ, పొరపాటు చేశాను, ఇంకెప్పుడు అలా మాట్లాడను. నువ్వన్న మాటలకి నేను ఇక్కడ ఉండటానికి సంబంధం లేదు, నాకిక్కడ ఉండడం ఇష్టం కాబట్టి ఉంటున్నాను. అలా అనొద్దు రహీం. ఇక్బాల్, ఇక్బాల్, నువ్వు లేకుండా నేను అక్కడ ఉండలేను. వాట్ నాన్సెన్స్! నాన్సెన్స్ కాదు, నిజం. నువ్వు లేకుండా నేను ఉండలేను. ఐ కాంట్ లివ్ వితౌట్ యు. నువ్వు లేకుండా నేను ఉండలేను. ఐ కాంట్ లివ్ వితౌట్ యు. నా గురించి నీకేం తెలుసు? నేనెవర్నో, ఎటువంటి వాడినో, నా బ్యాక్గ్రౌండ్ ఏంటో ఏమీ తెలియకుండానే నేను లేకుండా నువ్వు ఉండలేవు అన్నంత ఇష్టం వచ్చేసిందా? నిన్నేడిపించిన వాణ్ణి నేను కొట్టాను, ఇంకోసారి నీ జోలికి రావద్దని బెదిరించాను, అంతే. నేను హీరోనైపోయాను, ఇక నీకు నేనంటే ఇష్టం వచ్చేసింది. ఇది నాన్సెన్స్ కాకపోతే మరేంటి? వెళ్ళు, ఇంటికెళ్ళి బాగా చదువుకో. నీకు తగ్గ అబ్బాయిని అమ్మమ్మ చూసి పెళ్లి చేస్తుంది, సుఖంగా ఉండు. Forget about me. నువ్వు స్నేహం కోసం, ప్రేమ కోసం ఏమైనా చేస్తావు, ప్రాణం కూడా ఇస్తావు, అందుకే నువ్వంటే నాకు ఇష్టం. మా నాన్న అమ్మని ఇష్టపడే పెళ్లి చేసుకున్నాడు, అమ్మ చచ్చిపోతే తనను మర్చిపోయి ఇంకొకరిని పెళ్లి చేసుకున్నాడు. నువ్వు అలా ఎప్పటికీ చెయ్యు. నువ్వు ఇష్టపడే వాళ్ళని నువ్వు జీవితాంతం మర్చిపో. ఎప్పుడూ వాళ్ళకు మంచి జరగాలనే చూస్తుంటావు, అందుకే నువ్వంటే నాకు ఇష్టం. ఇప్పుడు చూడు, శ్రవంతి, ఇంద్ర సుఖంగా ఉండాలని నువ్వు వాళ్ళకి దూరంగా వచ్చేసావు. అలా ఎవరు ఏం బాగుతున్నావు నువ్వు? అసలు మధుల్ని మాట్లాడుతున్నావా? వాళ్ళ పేర్లు ఇక్కడెత్తుతావా? ఐఎమ్ సారీ, నోరు జారింది, ఐఎమ్ రియల్లీ సారీ. నువ్వు నడు, ముందుకు నడిచి నడు. రహీం, ప్లీజ్, రహీం, నా మాట విను. హాయ్ మమ్మీ. వచ్చావా? గాయత్రి బావచ్చాడు. ఏమనాయనా, ఆలస్యం అయ్యేటట్టుంటే ఫోన్ చేసి చెప్పాలని తెలీదా? అలా అడగండి అత్తగా. హాయ్ గాయత్రి.
నేను నీతో అసలు మాట్లాడను బాబా. వెళ్ళిన వాడివి, ఒక్కసారైనా ఫోన్ చేసావా? కనీసం మెసేజ్లు పంపించావా? ఇక నేను ఒక దాని ఉన్నానని నీకు అసలు గుర్తైనా ఉందా? కొంచెం బిజీగా ఉన్నాను గాయత్రి, పైగా ఫోన్ చెడిపోయింది. అన్నీ లేం ఎక్స్క్యూజెస్. చేయాలనుకుంటే వేరే ఫోనే లేవా? ఏజయ్య, 2 నిమిషాలు కూడా స్పేర్ చేయలేనంత బిజీగా ఉన్నాడా బాబా? ఇంద్ర, డాడ్ వచ్చేసారా? హై డాడ్. ఎలా ఉన్నావు నాన్న? ఫైన్ డాడ్. వెళ్ళిన పని ఏమైంది? సక్సెస్ఫుల్. అంతా అనుకున్నట్లే జరిగింది కదా? ఎస్ డాడ్. గుడ్, క్యారీ ఆన్. నేను ఉంటాను రా. ఓకే, బాయ్ జయ. థ్యాంక్ యూ. బాయ్. బాయ్. బాయ్ ఆంటీ. ఇక్బాల్, ఆ అమ్మమ్మతో ఏం చెప్పకు, నన్ను చంపేస్తుంది. ప్లీజ్ ఇక్బాల్, ఇక్కడి నుంచి వెళ్ళిపో ప్లీజ్. అయితే పొరపాటున కూడా స్రవంతి ఇంద్ర గురించి నువ్వు ఎప్పుడు ఎక్కడ మాట్లాడకూడదు. అలాగే. ఇంకెప్పుడు నువ్వు బాబా ఇంటికి రాకూడదు, నన్నెప్పుడు కలవాలని ప్రయత్నించకూడదు. దీనికి కూడా నువ్వు ఒప్పుకోవాలి మేఘమాల. సరే, నీ ఇష్టం. సరే సరే, ఇక వదులు. ఇంకోసారి ఇలాంటి పొరపాటు జరిగితే ఖచ్చితంగా అమ్మమ్మతో మాట్లాడాల్సి ఉంటుంది. రహీం. నమస్తే అమ్మా, బాగున్నారా? లోపలికి రాకుండానే వెళ్ళిపోతున్నావే. ఏం లేదమ్మా, కొంచెం పనుంది. 10 నిమిషాలు మాట్లాడడానికి కూడా తీరిక లేదా? అంత బిజీ అయిపోయావా? అయ్యో, అదేం లేదమ్మా. కూర్చో. మేఘమాల ఎక్కడ కలిసింది? దారిలో ఇంటి దగ్గర దింపుతానని తీసుకొచ్చాను. విల్సన్ నీతో బాగానే ఉన్నాడా? బాగున్నాడు. స్రవంతి ఇంద్రల విషయం నీకేమైనా తెలిసిందా? లేదమ్మా. నువ్వు రావటం లేదని నేను స్రవంతితో ఎంత చెప్పినా ఒక పట్టాను నమ్మటం లేదు. నేను ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఇక్బాల్ నన్ను వదిలి వెళ్ళడు, మీరు అబద్ధాలు చెప్తున్నారు, ఇంకేదో జరిగింది అని నాతో చాలాసేపు వాదించింది. విల్సన్ నిన్ను చంపేశాడేమోనని తను చాలా భయపడింది. నీకేం కాలేదని, నీకై నువ్వే వెళ్ళావని తనకు నచ్చ చెప్పటానికి నాకు చాలా టైం పట్టింది. నువ్వన్నా, నీ స్నేహమన్నా,
తనకంత నమ్మకం రహీం. నువ్వు రాలేదని తను చాలా బాధపడింది. ఇక నేను వెళ్తానమ్మా. కూర్చో మేఘమాల, నువ్వు లోపలికెళ్ళు. మేఘమాల ఎక్కడ కలిసింది? దారిలో కలిసింది. రహీం, నిన్ను మేఘమాలకి దూరంగా ఉండమన్నాను. నేను ఇంత చెప్పిన తర్వాత కూడా నువ్వు మేఘమాలను దారిలో కలిసి ఇంటిదాకా తీసుకొచ్చావంటే నన్ను నమ్మంటావా? ఏం చేసింది? నిన్ను కలవడానికి ప్రయత్నించిందా? ఏం లేదమ్మా, తెలియకేదో చేసింది. వదిలేయండి ప్లీజ్. ఇంకెప్పుడు తను ఇలాంటి పొరపాటు చేయదు. ఉంటానమ్మా. ఏం చేశావు మేఘమాల? ఏం లేదమ్మమ్మా. ఇంకొకసారి ఇలాంటి పొరపాటు జరిగితే అమ్మమ్మతో మాట్లాడతాను అని చెప్పాడు. ఏమిటా పొరపాటు? ఏంటా పొరపాటు? నేను రహీమ్ని కలవడానికి వెళ్ళాను మమ్మ. ఎక్కడికి వెళ్ళావు? ఎక్కడికి వెళ్ళావంటే మాట్లాడమేంటి? విల్సన్ వాళ్ళ ఇంటికి. భగవంతుడా, ఆ విల్సన్ ఇంటికి నువ్వు ఒంటరిగా వెళ్ళావా? నా వల్లే కదా తను వెళ్ళిపోయాడు. సారీ చెప్పి ఇంటికి వచ్చేయమని చెప్పడానికి వెళ్ళాను మమ్మ. ఏమిటి మేఘమాల ఇదంతా? ఏమైంది నీకు? ఎందుకు ఇంత విచిత్రంగా ప్రవర్తిస్తున్నావు? ఆ కిరాతకుడింటికి నువ్వు ఒంటరిగా వెళ్ళడం ఏంటి? రహీమ్ని కలుసుకోవడానికి ప్రయత్నించడం ఏంటి? చెప్పాను కదమ్మమ్మ, సారీ చెప్పడానికి వెళ్ళాను. నార్మల్, రోజు రోజుకి నీ ప్రవర్తన మరీ మితిమీరిపోతుంది. ఆ అబ్బాయితో స్నేహం వద్దని చెప్పిన తర్వాత కూడా మళ్ళీ అతన్ని కలవడానికి వెళ్తున్నావా? ఎంత ధైర్యం నీకు? నీతో చాలా ఓపిక్గా ఉన్నాను. నా సహనాన్ని పరీక్షించకు, మంచిది కాదు. ఇంకొకసారి ఇలా చేశావని తెలిస్తే తోలు ఒల్చేస్తాను. జాగ్రత్త. నిన్న అక్కడ చూసి అబ్బాయి ఏమన్నాడు? ఇంకోసారి అక్కడికి రావద్దన్నాడు. అన్నాడుగా, ఇంకొకసారి చెప్పించుకోకు. ఎందుకో నాకు ఈ ఆశలు? మనసా మనసా నువ్వు పాడలేవులే, మాట్లాడలేవులే, అయినా అయినా నిన్ను వీడలేనులే. నా నీడ నువ్వులే, ప్రేమే నాకు కావాలని వేగిపోతానిలా.
నీతో చెప్పుకోవాలని ఆగిపోతానిలా. ఎందుకో నాకు ఈ ఆశలు, ఎందుకో నాకు ఈ ఆశలు. నువ్వే నా ప్రాణం మనసా, నువ్వే నా లోకం మనసా, నువ్వే సర్వస్వం తెలుసా. నేనే నీవుగా, నేనే నీవుగా. తోడుగా నాకు నువ్వుండవే, జాడనే నాకు చూపించవే. తరలి తెరలా నువ్వు ఆడబోకులే, వేటాడబోకులే, కలలా కథలా నువ్వు సాగబోకులే, వెంటాడబోకులే.